డాక్టర్ గారు, చాలామంది ఎదుర్కొనే మరొక సమస్య మలబద్ధకం. మరి మలబద్ధకానికి ఎటువంటి ప్రత్యాహారం తీసుకుంటే ఆ సమస్య దూరం అవుతుందంటారు? ఆహారం ద్వారా సమస్యను పరిష్కరించుకోగలిగితే కనుక అది అంటే ఆనందకరమైనటువంటి విషయం. దానికి మందులు అవసరం లేకుండా మనం తినే ఆహారంతో ఒక సమస్య పరిష్కారం అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మనం ఈ ప్రత్యాహారాలు చెప్పడం మొదలుపెట్టాము. ఇలా మలబద్ధకం తగ్గించుకోవడానికి కూడా తేలికగా హాయిగా మనం ఇంట్లో చేసుకునేటువంటి ఒక వంటకం తయారు చేసుకుని ప్రత్యాహారం లాగా తీసుకున్నట్టయితే ఈ మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు. దానికి మనం ఒక ప్రత్యేకంగా ఒక వంటం తయారు చేద్దాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. బియ్యం, మినప్పప్పు, క్యారెట్, బీన్స్, నువ్వులు, ఉప్పు. సో డాక్టర్ గారు, మలబద్ధకం సమస్యని నివారించుకోవడానికి మనం ఒక ప్రత్యాహారాన్ని తయారు చేసుకుంటున్నాం కదా, దానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఎలా తయారు చేయాలంటారు? ఇప్పుడు మనం ముందు దానికి ఒక జావలాగా తయారు చేసుకోవాలమ్మా. అంటే ఈ జావలో 3-4 ఐటమ్స్ కలుపుకుంటాం మనం. మొట్టమొదట పాన్ పెట్టుకుని దాంట్లో నీళ్లు మరిగించుకోవాలి. ముందుగా మనం నీటిని మరిగించుకోవాలి కదా, సిద్ధం చేసుకున్నాం తర్వాత ఏం చేయాలంటారు డాక్టర్? నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు మనం అందులో బియ్యం, మినుములు గుండు, యాక్చువల్గా మనకి పొట్టు ఉన్నదైనా వాడుకోవచ్చు. ఒకవేళ పొట్టున మినపప్పు వాడుకుంటుంటే దాన్ని ముందుగా నానబెట్టేసి తర్వాత ఉడకబెట్టుకోవాలి. ఒకవేళ పొట్టు లేకుండా ఉన్నదైతే కనుక నార్మల్గా మనం బియ్యంతో కలిపి ఉడకబెట్టుకోవచ్చు అన్నమాట. 1/4 కప్పు మినుములు, 1/4 కప్పు బియ్యం, ఈ రెండింటిని మనం ఈ 10 కప్పుల నీళ్ళలో వేసి ఉడికించాలి. ఇవి కూడా మనకి బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి, లేకపోతే పలుకులుగా తెలిసినా పర్వాలేదు? లేదమ్మా, జావలాగా అయిపోవాలి, మెత్తగా అయిపోవాలి. యాక్చువల్గా ఏంటంటే ఇది మనకి కొంతవరకు ఉడికిన తర్వాత మనం ఇందులో ఇప్పుడు క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట. అయితే క్యారెట్ బీన్స్ ఉడకడానికి మనకి మినుములకి బియ్యానికి పట్టినంత సమయం పట్టదు కనుక ఒకటి ఆ రెండింటిని విడిగా ఉడకబెట్టేసి మనం ఇందులో కలుపుకోవచ్చు. లేదా ఇవి సగం ఉడికిన తర్వాత అంటే బియ్యము, ఈ మినుములు కొంతవరకు ఉడికిన తర్వాత వీటిని యాడ్ చేసుకోవచ్చు. ఎలాగైనా చేయొచ్చు అన్నమాట, విడిగా ఉడికించుకుని కలుపుకోవచ్చు, లేకపోతే దీనిలోనే సగం ఉడికిన తర్వాత ఇవి వేసుకుని మళ్ళీ ఉడికించుకోవచ్చు. మనం కొంచెం ఉడికిన తర్వాత ఈ కూర ముక్కలు కూడా అందులో వేద్దాం. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం మినుములు వేసుకుంటున్నాం. మినుములు అనేటువంటిది మలబద్ధకం తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకటి వాతహరంగా ఉంటుంది, అది వాతహరంగా ఉన్నటువంటి ఏదైనా సరే విరేచనం సాఫీ కావడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఏంటంటే మినుములకి యాజ్ ఇట్ ఈస్గా అంటే తేలికగా మల విసర్జన చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక లక్షణం కూడా ఉంది. తర్వాత మనం ఇందులో బీన్స్, క్యారెట్ వేసుకున్నాం కదా, ఈ బీన్స్ క్యారెట్ రెండింట్లోనూ కూడా తగినంత పీచు పదార్థం ఉంటుంది. ఈ పీచు పదార్థం వల్ల కూడా విరేచనం సాఫీ కావడానికి అది సహాయకంగా ఉంటుంది అన్నమాట. అంటే ఇటు న్యూట్రిషన్ ఉంటుంది, అటుపక్క ఔషధ గుణాలు ఉండడం వల్ల రెండు కలిపి మనకి ఈ మలబద్ధకం సమస్యకి వేరే ఔషధాలు అక్కర్లేకుండా ఈ జావ చాలా బాగా సహాయకంగా ఉంటుంది. ఉడుకుతున్నట్టు చూడండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ బియ్యము, మినుములు, కూరలు అన్నీ కలిసి ఉడికిపోయి ఒక జావ అంటే ఒక సూప్ లాగా తయారైపోయిన తర్వాత ఇందులో మనం నువ్వుల పొడి కూడా కలుపుతున్నాం. ఈ నువ్వుల పొడి ఏంటంటే ఒకవైపున న్యూట్రిషన్ వస్తుంది, తర్వాత ఇది కూడా వాతహరంగా పనిచేస్తుంది అన్నమాట. నువ్వులు వాతహరంగా ఉండి మలబద్ధకం లేకుండా విరేచనం సాఫీ కావడానికి ఇది బాగా తోడ్పడుతుంది అన్నమాట. బాగా ఉడికిపోయిన తర్వాత మనం చివర్లో అంటే నువ్వులు వేయించి పొడి చేసి పెట్టించుకోవాలి. ఆ పొడిని 1-2 చెంచాలు ఇందులో కలుపుకోవాలన్నమాట. ఉడికిందేమో చూడండి అమ్మా. చూడ్డానికి కూడా మనకి ఆ గ్రీన్, ఆరెంజ్ కలర్ అన్నీ కూడా అంటే తీసుకోవాలని కోరిక అనిపించేలాగా కూడా ఉంటుంది అది. ఇప్పుడు ఇందులో కొంచెం 1-2 చెంచాల నువ్వుల పొడిని కలపండి. పిల్లల్లో ఈ సమస్య ఉంటే కనుక చక్కగా మనం ఇది కార్న్ సూప్ అని చెప్పేసేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు. కార్న్ సూప్ అని చెప్పక్కర్లేదమ్మా, చక్కగా ఏది ఎందుకు పనిచేస్తుందో చెప్తే పిల్లలు కూడా నేర్చుకుంటారు. అది తెలియక వాళ్ళందరూ ఏదో అక్కర్లేని ఆకర్షణలో పడుతూ ఉంటారు. విషయం అర్థమైతే వాళ్ళు కూడా చక్కగా వింటారు దాన్ని. ఈ మలబద్ధకం సమస్యను తగ్గించుకోవడానికి కావాల్సినటువంటి సూపు లేదా జావ రెడీ అయిందన్నమాట. దీన్ని ఏ పరిమాణంలో తీసుకుంటే బాగుంటుంది డాక్టర్ గారు? అంటే వయస్సును బట్టి చిన్నపిల్లలు అయితే కనుక 1/4 కప్పు కంటే తక్కువ పరిమాణంలో తీసుకుంటే సరిపోతుంది. కొంచెం మామూలుగా వయసు ఒక మధ్య వయసులో ఉన్న వాళ్ళు, ఒక 25 ఇయర్స్ పైన ఉన్న ఎవరైనా సరే సుమారుగా 1 కప్పు పరిమాణంలో
రాత్రిపూట ఆహారంలో ఒక భాగంగా ఈ సూప్ లాంటి దాన్ని తయారు చేసుకుని తీసుకుంటున్నట్టయితే కనుక మలబద్ధకం సమస్య ఉండదు. అలాగే ఇదేం పెద్ద ఔషధంలాగా కాదు. ఇందులో ఉండేటువంటి మినువులు కానీ కూరలు కానీ అన్నీ కూడా మనకి ఆహారంగా కూడా ఉపయోగపడతాయి కనుక దీన్ని చక్కగా రెగ్యులర్గా వాడుకుని మలబద్ధకం సమస్యని ఈజీగా తగ్గించుకోవచ్చు.